నమస్తే మా ఊరి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. మనం మన వికారాబాద్ జిల్లా శివలింగాల గ్రామానికి చెందిన విజయ్ తమ్ముడు మనతో పాటు ఉన్నాడు. ఇతను మల్టీ టాలెంటర్ సింగర్, ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాడు. జానపద గీతాలు, జై భీమ్ సంబంధించిన అంబేద్కర్ సాంగ్స్ కానీ బహుజన సాంగ్స్ కానీ పాడటంలో దిట్ట. కాబట్టి ఒకసారి తమ్ముడిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం. నమస్తే విజయ్. నమస్తే అన్న. ఇప్పుడు నువ్వు ఇలాంటి పాటలు పాడతావని మాకు తెలిసింది. ఇప్పుడు మీకు ఇలాంటి పాటలు పాడాలని ఎందుకు అనిపించింది నీకు అసలు? అంటే ఇప్పుడు మనం సమాజం మన నేపథ్యం అలాంటిది అన్న, ఎందుకంటే మనం వచ్చిన నేపథ్యం అలాంటిది. ఒక బడవి బలహీన వర్గాలు ఈరోజు ఏంటంటే అంచనా వేస్తున్నారు, కాబట్టి మనం ప్రశ్నిస్తేనే మనకు ఏది కాదని చెప్పి ఈరోజు ఇది ఒక ఆయుధంగా పాట నేర్చుకోవడం జరిగిందన్న. ఓకే. ఒకటి, ఇప్పుడు నీలో అంత కసి ఉందని నాకు ఆల్రెడీ తెలుస్తుంది. ఒక బహుజన సాంగ్, ఒక మంచి పాట నీ నోటి ద్వారా వినాలనుంది. మొదటగా పాట పాడండి, తర్వాత మరిన్ని వివరాలు. ఓకేనా? జెండాలు మోసిన జగమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కలపత్రము వంచిన పోస్టరు అతికించిన, మా లీడరు చిన్నని మైకు పెట్టి మొత్తుకున్నా, బహుజనా మన బతికెన్నడు మారును, మా జనా మన రోజులెన్నడొచ్చురో, బహుజనా మన బతికెన్నడు మారును, మా జనా మన రోజులెన్నడొచ్చురో. చిన్న చిన్న పదవులిచ్చి పులకరించి మనలను ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల చేసి, ముఖ్యమంత్రి పదవుల మంత్రి వేపుల్లో పెట్టుకొని, ముఖ్యమంత్రి పదన మంత్రి చేతుల్లో పెట్టుకొని, రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీసే పడిచ్చే, బహుజనా మన బతుకెన్నడు మారును, మా జనా మన రోజులెన్నడు వచ్చురో, బహుజనా మన బతుకెన్నడు మారును, మా జనా మన రోజులెన్నడు వచ్చురో, మా జనా మన రోజులెన్నడు వచ్చురో. ఓకే విజయ్, ఈ బహుజన సాంగ్స్ చాలా చక్కగా పాడావు. అంటే ఈ పాటలు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేస్తుంటారా? అవునన్న. ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు గ్రామంలో, చైతన్య పరుస్తుంటారు జనం. అవునన్న. ఓకే విజయ్, మరి నీ విషయాల ముందు ఒక ఫోక్ సాంగ్. ఓకే అన్న. అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలో, గల్లన్న పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడతారా నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరేడి పళ్ళు నేరియాలో. నీ మీద ఒట్టేసి నేరియాలు, నేను నిజము చెప్పుతున్న నేరియాలు, నీ మీద ఒట్టేసి నేరియాలు, నేను నిజము చెప్పుతున్న నేరియాలు, నన్ను నవాటలాడు నేరియాలు, నువ్వు నమ్మరాదో పిల్ల నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు. కరిమి నగరు కాడ నేరియాలు, నాకు కంకారంశన్ ఉంది నేరియాలు, కరిమి నగరు కాడ నేరియాలు, నాకు కంకారంశన్ ఉంది నేరియాలు, కంకారంశన్ ఉంది నేరియాలు, నీకు కమ్మలు గుట్టాలు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు. విజయ్ చాలా చక్కగా ఉంది. ఇది మర్దలను వర్ణిస్తున్న పాట. అవును. అంటే మర్దలు ఉన్నారా నీకు? అవునన్న. ఓకే. అంటే మర్దలు అంటే మేన మర్దలు? అవునన్న. ఓకే. పెళ్ళయిందా నీకు? కాలేదన్న ఇంకా. అంటే ఇక మర్దలు ఉన్నారు కాబట్టి మర్దలను వర్ణిస్తూ పాట పాడారు. అవునండి. ఇప్పుడు మీరు పల్లె ప్రాంతాల్లో ఉన్నారు. అవునండి. ఏది మన పంచలింగాలు. అవునండి. మీ పల్లె మీద ఏమైనా పాటలు రాశారా మీరు? పల్లె మీద ఏమి రాలేదు. ఓకే. ఒక పల్లె జానపదం నీతో నినాలనుంది. ఓకే అన్న. సంతకు ఏంటి కాంతవ శాంతమ్మ, కాస్తంత ఆగవే బామ్మ, నేను నీ ఎంట వస్తాను లేమా,
సంతకు ఓయటి కాంతవ శాంతమ్మ కాస్తంత ఆగవే బామ్ నేను నీ ఎంట వస్తాను లేమ్మ కాస్తంత ఆగవే బామ్ నేను నీ ఎంట వస్తాను లేమ్మ సింతపండెద్దుక సంతకు నువ్వుదే సింతపండెద్దుక సంతకు నువ్వుదే సౌకారి తూకము సగముగా వేస్తాడు చదువు రాదే నీకు బామ్మ నేను సాయపడతా సన్న మామ్మ చదువు రాదే నీకు బామ్మ నేను సాయపడతా సన్న మామ్మ సంతకు ఓయటి కాంతవ శాంతమ్మ కాస్తంత ఆగవే బామ్ నేను నీ ఎంట వస్తాను లేమ్మ కాస్తంత ఆగవే బామ్మ నేను నీ ఎంట వస్తాను లేమ్మ పంచలింగాలు బస్సు పల్లెటూరు బస్సు పంచలింగాలు బస్సు పల్లెటూరు బస్సు బస్సులన్నీ ఒక్కటే తీరుగానుంటాయి బస్సులన్నీ ఒక్కటే తీరు ముసగలుంటారే బామ్మ నిన్ను ఏసుకపోతారు సోమ్మ ముసగలుంటారే బామ్మ నిన్ను ఏసుకపోతారు సోమ్మ సంతకు ఓయటి కాంతవ శాంతమ్మ కాస్తంత ఆగవే బామ్మ నిన్ను ఏసుకపోతారు సోమ్మ కాస్తంత ఆగవే బామ్మ నన్ను నిమ్మంటారా సోమ్మ చాలా చక్కని పల్లె జానపదం నీకు కాంతలు ఉన్నారా ఎవరన్నా లేరన్నా కాకపోతే సరదాగా మీరు క్రియేట్ చేసింది ఈ రాసిన పాట అన్న మా బాబాయ్ రాసింది మీ బాబాయ్ రాసిన పాట మీరు కూడా ఏమైనా పాటలు రాశారా అంటే పాటలు ఇవ్వే అని ఇప్పుడు అంటే కొన్ని ఆంటీగానే రాసిన ఆంటీగా రాశారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు అంటే నేను ఎంఆర్ఎఫ్లో చేస్తున్నాను ప్రజలు ఎంఆర్ఎఫ్గా ఉద్యోగం చేస్తున్నారు అంటే మన అది నాన్న అమ్మ వ్యవసాయం వ్యవసాయం సొంత పొలం ఉంది అంటే ఫ్యామిలీ విషయాలు ఇంకా అమ్మ అన్న ఇప్పుడు అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అన్న ఓకే అమ్మ నాన్న మీద ఏమైనా పాట ఉందా ఆ ఉన్నాయి ఒకటి పాట నా నెత్తుడి గుండెకు ఊపిరి మోసిన దేవతను అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడిచావులే అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడిచావులే ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలే కన్నీ చేదెలా ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలే కన్నీ చేదెలా సుఖ ఏరుగని బ్రతుకంత సుఖాంత పరిచయనాయి అమ్మా నీకు సేవ చేసే యోగమే లేక నేనున్న అమ్మా నీకు సేవ చేసే యోగమే లేక నేనున్న కను మూసిన సమానమే ఇంకా అమ్మా నీకు సేవ చేసే యోగమే లేక నేనున్న కను మూసిన సమానమే ఇంకా నేనున్న కను మూసిన సమానమే ఇంకా నేనున్న కను మూసిన సమానమే ఇంకా ఓకే తల్లి పైన చాలా చక్కని పాట ఉంది అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అవునన్న ఓకే బ్రదర్ ఇప్పుడు ఈ పాట కాకుండా ఇప్పుడు నీకు నచ్చిన వేరే వాళ్ళు రాసిన నీకు నచ్చిన పాటలు ఉన్నాయా అవునా ఒక్కటి మాకోసం కడుపార నన్ను గన్న నా కన్న తల్లివమ్మ పరిగి సంగయ్యా ఇంటి దీపమైన వమ్మ కడుపార నన్ను గన్న నా కన్న తల్లివమ్మ పరిగి సంగయ్యా ఇంటి దీపమైన వమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ నీ గర్భగుడిల నన్ను 10 నెలలు మోసినావు నీ గర్భగుడిల నన్ను 10 నెలలు మోసినావు నువ్వు తిన్నా తినకున్నా నువ్వు తిన్నా తినకున్నా గారంగ వెంచినావు నీవు తిన్నా తినకున్నా గారంగ వెంచినావు నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి కూలకొమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి కూలకొమ్మ ముగ్గురు నలుసులాను కనుపనగన్నవమ్మ ముగ్గురు నలుసులాను కన్నావు కడుపు నిండా ఏ బాధ రాకున్నా
ఏ బాధ రాకున్నా ఉన్నావు మాకు అండ ఏ బాధ రాకున్నా ఉన్నాగు మాకు అండ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిన్ను వెళ్ళ గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి బాలమ్మ నిన్ను వెళ్ళ గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ చాలా చక్కగా ఉంది తల్లి పైన పాట వేరే వాళ్ళు రాసినా కానీ దాన్ని నువ్వు ఇంట్రెస్ట్గా నేర్చుకొని పాడుతా ఉన్నావు ఇప్పుడు వేరే ఎక్కడన్నా మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు అంటే ప్రైవేట్ ఎక్కడైనా ఇస్తూ ఉంటారు అంటే డబ్బులు ఏమైనా తీసుకొని ఇస్తాను డబ్బులు తీసుకొని అంటే మీకు కూడా గడవాలి కాబట్టి అంటే ఏమైనా టీం ఉందా మీకు టీం ఉందన్న టీం ఉంది జనాధిపతి కళా బృందం జనాధిపతి కళా బృందం అన్న ఓకే అంటే దానికి ఎవరు మీకు హెడ్ ఎవరు అంటే ఇంతకుముందు అది ఉండన్న ఇంతకుముందు దేవానంద్ దానికి ఉండేది అంటే ఇప్పుడు వాళ్ళంతా మానేసారు నేను అంటే వేరే టీంలో పోయి చేస్తున్నాను ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ మంచి కోఆర్డినేషన్ ఉంటుంది అంట మా అంటే కరీంనగర్ వాళ్ళు చెవిల ప్రవీణ్ అన్న అని మంచి కోఆర్డినేషన్ ఎక్కడన్నా వినాయక చవితి వచ్చినా ఇక్కడ ఉన్నా అన్న ఫోన్ చేశారు వెళ్తా అన్న ఇక్కడ ఉన్నా జనాన చైతన్యపరచుడే కాదు సరదా కూడా మీరు ఇచ్చేస్తా ఉంటారు జనాలు కాబట్టి ఏదైనా సరదా పాట కూడా ఉందా అంటే పేరెడి సాంగ్స్ పేరెడి సాంగ్స్ ఏం లేవన్న ఓకే ఇప్పుడు ఇంకా ఒక మంచి ఏదైనా సాంగ్ ఓకే అన్న స్వేరో ఇప్పుడు ఈరోజు సమాజంలో జరుగుతున్నట్టు అరచకర పైన స్వేరో ఎన్నో చేస్తూ ఉన్నది స్వేరో పైన నేను రాసుకున్న ఒక రెండు పాటలు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన నేను రాసుకున్న ఒక రెండు పాటలు తిందమన్న తిండి లేని ఇంట్లో పెరిగినా కొనుక్కుందామన్న పైసలేని ఇంట్లో పుట్టినా గురుకులమ్మ బడిలోనే నేను చదివినా గురుకులమ్మ బడిలో జ్ఞానాన్ని నేర్చిన నాకు నేనే హీరో నా పేరే స్వేరో నాకు నేనే హీరో నా పేరే స్వేరో అడుగైరా స్వేరో నీకెదురన్నది లేదు అడుగైరా స్వేరో ఈ దేశాన్ని ఏలు కావాలి మనమంతా అంబేద్కర్ తీరు సాధించు నువ్వు నిలబెట్టు ప్రవీణ్ సారు పేరు తిందమన్న తిండి లేని ఇంట్లో పెరిగినా కొనుక్కుందామన్న పైసలేని ఇంట్లో పుట్టినా గురుకులమ్మ బడిలో నేను చదివినా గురుకులమ్మ బడిలో జ్ఞానాన్ని నేర్చిన అంబేద్కర్ బాటలోన నేను నడిచిన ప్రవీణ్ సారు ప్రాణమయ్యి నేను నిలిచిన నాకు నేనే హీరో నా పేరే స్వేరో నాకు నేనే హీరో నా పేరే స్వేరో నువ్వు అడుగైరా స్వేరో నీకెదురన్నది లేదు నువ్వు అడుగైరా స్వేరో ఈ దేశాన్ని ఏలు కావాలి మనమంతా అంబేద్కర్ తీరు సాధించు నువ్వు నిలబెట్టు ప్రవీణ్ సారు పేరు చాలా చక్కగా ఉంది ఈ ప్రవీణ్ సార్ ఎవరు నీకు ప్రవీణ్ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్న ఈ గురుకులాల కార్యదర్శి బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఈరోజు నిమ్మ స్థాయి వాళ్ళు ఎవరు కూడా కింది స్థాయిలో ఉండదు అందరు గొప్ప ఐపీఎస్ ఐఏఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు కావాలి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలని చెప్పి ఈరోజు సార్ ఆశపడుతున్నాడు ఎన్నో కార్యక్రమాలు సార్ చేస్తూ ఉన్నాడు సారు మంచి మనసున్న వ్యక్తి అన్న పోలీస్ ఆఫీసర్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఒక దాన్ని వదిలేసి సార్ ఈరోజు నా జాతులు ఎప్పుడైతే ఈ స్థాయిలో ఉన్నాయి వీళ్ళు ముందుకు రావాలని చెప్పి సార్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను స్వారో నెట్వర్క్తో మంచి స్టడీని జనాల్లోకి తీసుకొచ్చినాను మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాము విజయ్ ఇప్పుడు ఇన్ని రకాల పాటలు పాడావు అవును ఇంకా ఎలాంటి పాటలు నీ దగ్గర నుంచి నేను ఆశించాలి మంచి ఒక బహుజన సంఘటన కూన్నై రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి నాకు ఉన్నాయి రెండు చేతులు అవి తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక కొట్టుకుంటున్నవి అవి తిట్టుకుంటున్నాయి గౌరవానికి నేను గొప్పంటుకుడు చేతి ఎగిరెగిరి పడుతున్నది గౌరవానికి నేను గొప్పంటుకుడు చేయి ఎగిరెగిరి పడుతున్నది నేను లేకపోతే దండం ఎట్లంటా నిడమ చేత ఉంది అది ఎక్కిరిస్తా ఉన్నది నేను లేకపోతే దండం ఎట్లంటావని ఎడమ చేత అంటున్నది అది ఎక్కిరిస్తా ఉన్నది నాకు ఉన్నాయి రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి నాకు ఉన్నాయి రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాట్లాడకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి మాటల మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్టుకుంటున్నవి తిట్టుకుంటున్నవి
అవి కొట్లాడుకుంటున్నవి. ఓకే, మన శరీరం పైన కూడా చక్కని పాట పాడిండు విజయ్. కాబట్టి విజయ్, ఇప్పుడు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా, మరి ఎందుకు ఉద్యోగం రాలే నీకు? అంటే నా లాంటి వాళ్ళు నాకన్నా మంచి మంచి కళాకారులు కూడా ఉద్యోగం రాలేదన్న. అవునన్నా, ఇప్పుడు మొన్న ఎవరైతే ఈ జాబులు కరెక్ట్ కాదని కేసు వేసిన అన్న వెంకటన్నకే ఈరోజు ఉద్యోగం రాలేదన్న. అంటే ఎవరైతే పాత వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే మళ్ళీ ఉద్యోగం లేదు జరిగింది. కొత్త వాళ్ళకి ఎవరికి రాలేదన్న, పాత వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ. అవునన్నా. కాబట్టి ఇంకొక పాట, జ్ఞాన యుద్ధము చేద్దాం రా స్వేరో స్వేరో, గగన తలంపై అడుగేద్దాం రారో రారో. జ్ఞాన యుద్ధము చేద్దాం రా స్వేరో స్వేరో, గగన తలంపై అడుగేద్దాం రారో రారో. నలు దిక్కులనొక్కటి చేద్దాం రా స్వేరో స్వేరో, ఈ విశ్వాన్ని మన గుప్పిట పడుదాం రారో రారో. నలు దిక్కులనొక్కటి చేద్దాం రా స్వేరో స్వేరో, ఈ విశ్వాన్ని మన గుప్పిట పడుదాం రారో రారో. ఈ విశ్వాన్ని మన గుప్పిట పడుదాం రారో రారో. కంప్యూటర్ చేతుల వట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును వెట్టు విశ్వమంత కనిపిస్తుంది. కంప్యూటరు చేతుల వట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును వెట్టు విశ్వమంత వినిపిస్తుంది. ఇది పోటు సమాజం రా నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రాయరా. యువతి యువకులారా విద్యార్థి యోధులారా, మహనీయుల దారిల నడవాలి మరో చరిత్రను రాయాలి. ఈ పరీక్షల నేటి మార్గంలో మన చరిత్రలో నిలపాలి. కంప్యూటరు చేతుల వట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును వెట్టు విశ్వమంత కనిపిస్తుంది. కంప్యూటరు చేతుల వట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును వెట్టు విశ్వమంత వినిపిస్తుంది. ఇంగ్లీషు పదును వెట్టు విశ్వమంత వినిపిస్తుంది. చాలా చక్కని పాట ప్రపంచాన్ని గురించి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా మూమెంట్ లో కరోనా గురించి ఏమైనా పాట రాసినాను? ఒక పాట అవునన్న, ఒక్కసారి మాకు. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందులేని రోగం అమ్మా, మనుషుల మాయము వేస్తున్నదమ్మా. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందులేని రోగం అమ్మా, మనుషుల మాయము చేస్తున్నదమ్మా. ఇంట్లోనే మనం ఉండాలి, పరిశుభ్రతను పాటించాలి. ఇంట్లోనే మనం ఉండాలి, పరిశుభ్రతను పాటించాలి. కాదు కూడాదని కాదు, బయట పెడితే కాల సర్పం అయ్యి కాటేస్తుందమ్మా. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందు లేని రోగం అమ్మా, మనుషుల మాయము చేస్తున్నదమ్మా. పిఎము సారు ఏడుస్తున్నాడమ్మా, సీఎము సారు తల్లాడిల్లేనమ్మా. పిఎము సారు ఏడుస్తున్నాడమ్మా, సీఎము సారు తల్లాడిల్లేనమ్మా. వారి మాటలను వినండమ్మా, మీరు ఇంట్లో నుండి బయటికి రాకండే అమ్మా. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందు లేని రథమమ్మా, మనుషుల ప్రాణము తీస్తున్నదమ్మా. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ఐక్యతను చాటి చెప్పాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ఐక్యతను చాటి చెప్పాలి. కరోనాను తరిమి కొట్టాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందు లేని రోగం అమ్మా, మనుషుల ప్రాణము తీస్తున్నదమ్మా. కరోనా వైరస్ అంటమ్మా, ఇది కాటు వేస్తున్నదే అమ్మా. మందు లేని రోగం అమ్మా, మనుషుల ప్రాణము తీస్తున్నదమ్మా. చాలా చక్కని పాట చూశారు కదా. మన కోసం ఎంతో మంది కళాకారులు కవి గట్టి మన కోసం పాటలు పాడుతున్నారు. వీలైనంత వరకు అందరూ సామాజిక దూరం పాటించండి, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి, వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. ఎందుకంటే కళాకారుల బాధలు అవే. ఓకే విజయ్, ఇప్పటి వరకు అన్ని రకాల పాటలు పాడావు, చివరిగా
నీకు నచ్చిన పాటతో ప్రోగ్రామ్ ముగిస్తాం. ఓకే, నీకు నచ్చిన పాట. గర్జించే సింహాల మీద ఎల్లమ్మ గల్లు గల్లు నగదిలి రావే, నీకు పట్టు వరిసి నాము చూడే, మాయమ్మ గవ్వలు చల్లి నాము ఆడే. గర్జించే సింహాల మీద ఎల్లమ్మ గల్లు గల్లు నగదిలి రాయే, నీకు పట్టు వరిసి నాము చూడే, మాయమ్మ గవ్వలు చల్లి నాము ఆడే. మా ఊరి సింతల్ల కోలాటమాడే ఓ పిల్ల ఓ పిల్ల, మా ఊరి సింతల్ల కోలాటమాడే ఓ పిల్ల ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల. మా ఊరి సింతల్ల కోలాటమాడే ఓ పిల్ల ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్ల, మనవాడుకుందాం మీ అయ్యతో చెప్పి రామల్ల. జెండలకు వచ్చినాయి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో. జెండలకు వచ్చినాయి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో. అన్నల బండ్లు కాబవి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో. జొన్నల బండ్లు కాబవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో. చిన్నన్న నాకొక్క సీర తెచ్చిండే నగదారిలో, సీర తెచ్చిండే నగదారిలో. చిన్నన్న నాకొక్క సీర తెచ్చిండే నగదారిలో, సీర తెచ్చిండే నగదారిలో. నడిపన్న నాకొక్క రగే తెచ్చిండే నగదారిలో, నగే తెచ్చిండే నగదా. వెన్నెలకు వచ్చినాయి, వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో. చూశారు కదా, మల్టీ టాలెంటెడ్ సింగర్ అంటే ఇతనే. ఎందుకంటే ఇన్ని రకాల పాటలు పాడాడు. తెలంగాణ ఉద్యమం నుంచి మరీ ఉద్యమంలో పాల్గొన్నాడు. అచ్చమైన పల్లె వాతావరణంలో పెరిగిన ఆనిముత్యం విజయ్, ఇలాంటి టాలెంటర్ మట్టిలో మాణిక్యాలను తీసే ప్రయత్నమే మా ఊరి ముచ్చట్లో యూట్యూబ్ ఛానల్ మాది. మీరు ఎవరైనా టాలెంట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. విజయ్, ఇలాంటి ఇన్ని రకాల పాటలు పాడావు, ఇప్పుడు మేము ఆల్రెడీ కొంతమందిని పరిచయం చేస్తున్నాము, మా ఛానల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రేక్షకులకు ఒకసారి? అందరూ ఈ మా ఊరి ముచ్చటి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ పల్లెటూరులో గొంతును బయటికి తీస్తుంది ఛానల్ కాబట్టి, ఎన్నో ఛానల్ను మీరు షేర్ చేస్తారు కాబట్టి ఈ ఛానల్ కూడా లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాలాంటి కళాకారులు ముందుకెళ్తారు. నమస్తే విజయ్. నమస్తే.